వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ఈరోజు మనతో పాటు యోగా థెరపిస్ట్ లావణి గారు ఉన్నారండి. చాలామంది వెయిట్ లాస్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, అందులో ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ రెండు ఒకటేసారి అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏ డైట్ ప్రాపర్గా ఫాలో అయితే బాగుంటుంది, అండ్ ముఖ్యంగా ఏ డైట్తో కూడా, జనరల్గా చాలామంది ఒక్కొక్క డైట్ ప్యాటర్న్లో ఉంటూ ఉంటారు కదా, సో ఏ డైట్ ప్యాటర్న్లో ఉన్నా కూడా ఈ డైట్ చేస్తే మాత్రం ఎప్పటికైనా వెయిట్ లాస్కి మంచిది అనుకోవడానికి ఎటువంటి డైట్ ఉంటే బాగుంటుంది, ఏ రెసిపీతో వెళ్తే బాగుంటుంది అనేది ఈరోజు మనం లావణ్య గారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలామంది అడుగుతూ ఉంటారండి, అంటే వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఏ డైట్ తోటి వెళ్తే బాగుంటుంది అని. సో స్పెషల్గా ఈరోజు అంటే మనం చేసుకునేటువంటి ఈ సిరీస్లో, వెయిట్ లాస్ సిరీస్లో ఏ రెసిపీ చెప్పబోతున్నారు? రెసిపీ హై ప్రోటీన్ పోహా అండి. వెరీ గుడ్. పోహా వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఎవరైనా కూడా డే అంతా కూడా యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేసుకోవాలనుకుంటారు, దానికి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, బాడీకి అన్ని న్యూట్రిషన్ ప్రాపర్టీస్ అందేలాగా మనం ఫుడ్ని సెలెక్ట్ చేసుకుంటే, అదే బ్రేక్ఫాస్ట్లో కనుక తీసుకున్నట్లయితే ఇంకా మనం యాక్టివ్గా అన్ని పనులు చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఈ పోహా వల్ల మనకు బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఏంటి, ఐరన్, ఇది కంప్లీట్ ఐరన్ రిచ్ ఫుడ్ అన్నమాట పోహా అనేది. ఓకే. బోన్స్కి కూడా చాలా మంచిది. ఎవరైతే కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి వీళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ డైట్ అన్నమాట. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఉన్నట్లయితే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. వెరీ గుడ్ అండి. సో ఒకసారి దీన్ని ఎలా చేస్తాము ఏంటి ఒకసారి చూపిస్తారా? తప్పకుండా అండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కనివ్వాలి. ఓకే. తర్వాత కొద్దిగా ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవాలి. ఇదే ఎందుకు పర్టికులర్గా? ఇదే ఎందుకు అంటే మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి ఆయిల్స్, బట్ ఇందులో మాత్రం హెచ్డిఎల్, ఎల్డిఎల్ అనే కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవి మన బాడీలో కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాంతోపాటు మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ హార్ట్ ఫ్రెండ్లీ అన్నమాట. అండ్ అంతేకాకుండా ఒరిజినల్ అండ్ టోకోఫెరల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మనం ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మనం ప్రాపర్ కంటెంట్లో తీసుకున్నాం అనుకోండి హెల్తీగా ఉండొచ్చు. ఓకే. సో ఆ కాంపోనెంట్ ఉండేటువంటి ఆయిల్ కాబట్టి దాన్ని తీసుకోవడానికి, అంటే హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ కాబట్టి దాన్ని మీరు సజెస్ట్ చేస్తారు? అవునండి. సో ఎవరికైనా సరే అండి, అంటే చాలామంది ఆయిల్ వాడితే వెయిట్ లాస్ అవుతామా అనేటువంటి డైలమాలో ఉంటారు అండ్ బ్లేమ్ చేసేస్తూ ఉంటారు ఆయిల్ని. ఆయిల్ పడితే ఇలా అయిపోతాం అలా అయిపోతాం, లేదు మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్లో ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ని కనుక మీరు ఒక్కసారి ఈ విధంగా, అంటే ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఫ్యాట్ సాల్యుబుల్, విటమిన్స్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే ఇవన్నీ ఒక కాంపోనెంట్లో దొరుకుతాయి. అండ్ ఇందాక చెప్పినట్లు యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉండేటువంటి కొన్ని కాంపోనెంట్స్ కూడా ఇందులో ఉండటం వల్ల, సో దాన్ని మార్కెట్లో దొరికేటువంటి వాటిల్లో ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే మన ప్యూర్ తెలుగు ఆయిల్ మనం తీసుకున్నట్టు ఉంటుందన్నమాట. చాలామంది భయపడతారు, భయం లేకుండా ఉండటానికనే ఇది అవసరం అండి. ఆయిల్ తీసుకోవడం కూడా చాలా అవసరం. అదే అదే అవునండి. మేల్స్కి అయితే 6 to 7 teaspoons ఇంటేక్ అవసరం డైలీ, ఫీమేల్స్కి అయితే 4 to 5 teaspoons ఆఫ్ ఆయిల్ కన్సప్షన్ అనేది ఉండాలి. అది మనం కొంచెం ఫుడ్ నుంచి కూడా వస్తుంది కాబట్టి తక్కువ మోతాదులో వాడుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు. ఇప్పుడు మనం పాన్ వేడెక్కిందండి, కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఎస్, వెరీ గుడ్. పోహాని మనం కొంచెం నీట్గా వాష్ చేసుకుందాం. ఇప్పుడు పోహాన్ని వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువగా మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఓకే. సో ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి, 1/2 teaspoon. ఓకే. నెక్స్ట్ మినప్పప్పు, ఇది కూడా 1 teaspoon. తర్వాత పల్లీలు, ఇందులో కూడా ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఓకే. మనకు అర్థమైపోతుంది కలర్ కొంచెం చేంజ్ అవ్వగానే. తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్. ఓకే. తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి
క్యారెట్, ఇందులో పోహాతో పాటు అన్ని వెజిటేబుల్స్ మనం యాడ్ చేస్తున్నాం కదా, మనకి బాడీకి విటమిన్స్ అండ్ మినరల్స్ బయట ఉన్న ఫుడ్ నుంచే మనం తీసుకోవాల్సి ఉంటాయి. బాడీ కొన్ని రకాల విటమిన్స్ ని తయారు చేసుకున్నా కూడా కొన్నిటికి మాత్రం మనం ఫుడ్ నుంచి మాత్రమే ఆధారపడాల్సి వస్తుంది. మనం ఇందులో క్యారెట్, వెజిటేబుల్స్, ఆనియన్ అండ్ టమాటో వీటన్నిటి వల్ల మన బాడీకి మైక్రోన్యూట్రియంట్స్ బాగా అందుతాయండి. తర్వాత కరివేపాకు యాజ్ యూజువల్, కానీ పక్కన పెట్టాల్సింది కాదు, తినాల్సింది కరివేపాకు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో ముక్కలు వేసుకోవాలి. అండ్ చాలామంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తారు, దాంతోపాటు మజిల్ గెయిన్కి కూడా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ డైట్లో ఈ పోహాన్ని కనుక రెగ్యులర్గా ఉండేలా చూసుకుంటే వాళ్ళకి బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ చాలా అవసరం, కార్బ్స్ చాలా ఇంటేక్ తీసుకోవాల్సి ఉంటుంది, అది కూడా మనకి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇందులో రిచ్గా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి టమాటో ముక్కలు వేసుకోవాలి, మెల్లిగా ఫ్రై అవ్వనివ్వండి. చాలా మంది అండి, అంటే ఈ పోహా చూసిన తర్వాత, స్పెషల్ పోహా చూసిన తర్వాత అందరికీ ఉంటుంది ఓహో వెయిట్ లాస్కి ఈ రెసిపీ కూడా వాడితే బాగుంటుంది అనుకుంటుంది వాళ్ళు ఉంటారు. అవునండి, వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మంత్లీ ఎన్నిసార్లు మేము తీసుకుంటే ఇంటేక్కి బాగుంటుంది అని. ఇది పోహా నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, మనం స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. చాలామందికి ఓవర్ ఈటింగ్ అలాంటి హ్యాబిట్స్ ఉంటాయి, దానికి ఇది సబ్స్టిట్యూషన్ అన్నమాట. మనం ప్రోటీన్ ఫుడ్తో పాటు డైట్కి సంబంధించినవి తీసుకున్నట్లయితే మనం బాగుంటుంది. వీక్లీ 2-3 times మనం దీన్ని ఇంటేక్ చేయొచ్చు. ఓకే, వీక్లీ 2-3 times, 2-3 times అంటే మంత్లీ వచ్చేటప్పటికి ఒక 10 times వరకు ఇంటేక్ చేయొచ్చు. వెరీ గుడ్ అండి. సో వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం నేను డెఫినెట్గా ఫాలో అయితే, సో మంచి స్నాక్ మీకు అందుబాటులో ఉండే విధంగా దాన్ని కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా కొద్దిగానే వేసుకోవాలి రుచికి సరిపడ. కొంచెం తగ్గించినా పర్లేదండి సాల్ట్? తగ్గించినా పర్లేదు. డైట్ వాళ్ళు అండ్ హై బీపీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సాల్ట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఓకే, ఎంతవరకు అయినా కూడా వైట్స్ అవాయిడ్ చేయాలి. షుగర్, సాల్ట్ ఇవన్నీ ఇంటేక్ ఎంత తక్కువ ఉంటే అంత హెల్తీగా ఉండొచ్చు. ఇప్పుడు పోహా ఇందులో వేసుకుందామండి. కలర్ మారే కొద్ది ఒక ప్యూర్ తెలుగు రెసిపీ ఏ విధంగా అయితే ఉంటుందో, అంటే పసుపు యాడ్ అయ్యింది కదా, అవునండి, అంత బాగుందండి. ఇంకొకటి ఏంటంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎస్ అండి, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది అనమాట. అండ్ మన సౌత్ ఇండియన్స్ రైస్ ఎక్కువ ఇంటేక్ చేస్తారు, ఇది రైస్ తోటే తయారు చేయబడుతుంది. రైస్కి సబ్స్టిట్యూషన్, మనం రైస్ తిన్న ఫీలింగే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం రైస్ ఎంత తక్కువ చేసి తింటే అంత మంచిది, దానికి సబ్స్టిట్యూషన్గా పోహా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వెరీ గుడ్, ఆల్మోస్ట్ డన్. కొత్తిమీర, కొరియాండర్ గార్నిషింగ్కి ప్లస్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. వేసిన తర్వాత ఒక 2 minutes ఒకసారి చూద్దామా అండి, రెడీ అయిందా? షూర్ అండి, చూద్దాం. ఎస్, ఇట్స్ టోటలీ డన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్పెషల్ హై ప్రోటీన్ పోహా, టేస్ట్ చేసి చెప్పండి. షూర్ షూర్ అండి, వేడిగా ఉంది. అదిరిపోయిందండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. అంటే జనరల్గా రైస్ ఎవరైతే కోరుకుంటూ ఉంటారో దానికి మీరు ఇందాక సబ్స్టిట్యూషన్ అన్నారు కదా, అవునండి, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. అండ్ ఎక్కువగా తిన్న తర్వాత మీకు ఎక్కువ ఆకలేకపోవచ్చు. సో వెయిట్ లాస్ ఎవరైతే ప్రోగ్రామ్ పెట్టుకుని ఉంటుంటారో, ఆయిల్ ఫలానా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతామో అనుకుంటుంటారు ఎవరైతే ఉంటారో, సో మీరు శుభ్రంగా ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ని మీరు వాడచ్చు. ఎందుకంటే ఇందులో మేము వాడాము, వెయిట్ లాస్ ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో మంత్లీ ఒక 10 days మీరు పోహా తిన్నా కూడా ఎక్కువగా ఆకలి వేయకుండా ఉండేటువంటి స్నాక్ అనమాట ఇది. దాంతోపాటు కంప్లీట్ న్యూట్రిషన్స్ మీ బాడీకి అందుతాయి,
హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు డే అంతా. జస్ట్ ట్రై ఇట్. షూర్ అండి, చాలా బాగుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ లావణి గారు. థ్యాంక్ యూ అండి. బిఫోర్ కంప్లీట్ దిస్ నేను ఒక మాట అడుగుతాను అంటే, చాలామంది వెయిట్ లాస్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, త్రూ యోగా అయినా సరే? March 21st న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో లావణ్య గారి దగ్గర మీరు యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే ఒకవేళ మీ లైఫ్ స్టైల్ని బట్టి మీ బాడీ అనీవెన్గా అనిపించినా, లేదంటే ఓవర్ వెయిట్ లాగా అనిపిస్తూ ఉన్నా కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మీరు కలవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.